పాండమిక్ అందర్నీ తలకిందులు చేసి మరీ కుదిపేసింది. అందర్నీ చితక్కొట్టేసి మరీ ఓ పక్కన కూర్చోబెట్టేసింది. అందర్నీ పడుకోకుండా చేసి మరీ పరేశాన్ చేసింది. ఇక్కడ అందరూ అంటే అందరూ, అందులో సినిమా వాళ్ళు కూడాను. ఎస్, పాండమిక్ వరకు మూడు సినిమాలు ఆరు సినిమాలంత లాభాలంటూ సాగిన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పోస్ట్ పాండమిక్ ఢీలా పడిపోయింది. సినిమాలు థియేటర్లో రిలీజ్ చేసేందుకు, రిలీజ్ అయిన సినిమాలకు లాభాలు తెప్పించుకునేందుకు నానా తంట పడుతోంది. ఏం చేయలేక దిక్కుతోచని పరిస్థితుల్లో టికెట్ రేట్ పెంచితేనే అన్ని సెట్ అవుతాయనే లెక్క వేసుకుంది, అనుకున్నట్టే చేసింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్. అనుకున్నదొకటి, ఆయనదొకటి. ఎస్, టికెట్ రేట్ పెంచి లాభాల పంట పండించుకొనుడు, ఇండస్ట్రీని బచాయించుడు పక్కకు పెడితే ఇదే టికెట్ రేట్లు ఆడియన్స్కు మూవీ లవర్స్కు బిగ్ వెయిట్గా మారాయి. దీంతో సినిమా చూసేందుకు జనం థియేటర్లకు రాని పరిస్థితి. దాదాపు అన్ని సినిమాలకు ఇదే పరిస్థితి. ఇలాంటి ఈ రివర్స్ సిచ్యువేషన్లో మళ్లీ తన రూట్ మార్చుకుంది ఇండస్ట్రీ. కొత్తగా టికెట్ రేట్స్ తగ్గించి సినిమాను రిలీజ్ చేస్తోంది, జనాలను సినిమాలకు దగ్గర చేస్తోంది. అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన మేజర్ సినిమాకు అప్లై చేశారు మహేష్ అండ్ టీమ్. సరసమైన ధరలకే మా సినిమా మీకోసం అందుబాటులోకి వస్తోందంటూ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్ట్ పాండమిక్ లోయెస్ట్ ఫిల్మ్ టికెట్ అనే ట్యాగ్తో టికెట్ రేట్స్తో తాజాగా ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇక ఆ పోస్టర్లో సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్స్ ఏపీలో 147గా, తెలంగాణలో 150గా మెన్షన్ చేసింది. ఇక మల్టీప్లెక్స్లో ఏపీలో 177గా, తెలంగాణలో 195గా సెట్ చేసింది. ఫైనల్గా అడవిశేష్ ఫ్యాన్స్ను ఖుషీ చేసింది మన మహేష్ టీమ్.